నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించడంతో స్థానిక 17వ డివిజన్ ఆకుతోటలో మాజీ కార్పొరేటర్ డివిజన్ ఇన్ఛార్జ్ ఊటుకూరు దత్తాత్రేయ ఆధ్వర్యంలో మిత్ర బృందం కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హ్యాట్రిక్ విజయాన్ని సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన మరెన్నో పదవులు అధిష్ఠించాలని, ఆ దేవుణ్ణి కోరుకున్నామని, తామంతా ఆయన వెంటే ఎప్పటికీ నడుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు బట్ట గిరిధర్, చేవూరు శ్రీనివాసులు, పంటరంగి రమేష్, వల్లం విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మా చంద్రబాబు నాయుడు గారు, మా దేవుడు చంద్రబాబు నాయుడు గారికి, మరియు 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ ఆయన అడ్డాగా తయారు చేసుకున్న మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ మా ఆగుదోట కాడ మా 17వ డివిజన్ తరఫున అందరూ కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇదే విధంగా ఈ 5 సంవత్సరాలు మా పోయిన తెలుగుదేశం గవర్నమెంట్లో మా వార్డుని ఎంత విధంగా డెవలప్ చేశారో అదేవిధంగా మనం మా శ్రీధరన్న కాడ అన్ని పనులు ఇక్కడ చేపించుకొని మా వార్డుని బెస్ట్ వార్డుగా మళ్ళీ తయారు చేసుకుంటాము. దానికి మాకు మా శ్రీధరన్న అన్ని విధాలుగా సహకరిస్తాడు. మాకు మంచి రోజులు వచ్చాయని తెలియజేసేదానికే ఈ ఊరు ముందు ఇక్కడ మేము సెలబ్రేషన్ చేశాము. థ్యాంక్ యూ. నా పేరు ఊటుకూరు దత్తాత్రేయ. నేను 17వ డివిజన్ ప్రెసిడెంట్ మరియు ఇన్ఛార్జ్ని, లాస్ట్ టైం మా తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్టింగ్ క్యాండిడేట్ని. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.